నాగబాబు గారు ఏంటి ఇట్లన్నిటికి సమాధానం మీరు చెప్పాలా? ఇదో చిన్న మాట సార్. ఇందాక మన నారాయణమూర్తి గారు ఎవరు ప్రారంభించారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన మాట వాస్తవం సాఫ్ట్వేర్ దాని మొక్కని వృక్షంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ సత్యం రామలింగరాజు గారిని ఏం చేశారు సార్? ఇద్దరును వైఎస్ఆర్ గారు చంద్రబాబు గారిని ఎంత కష్టపడి వచ్చి ఫారిన్లో ఉద్యోగం చేస్తుంది ఎదిగి మన ఆంధ్ర మీద ప్రేమతో వచ్చి కష్టపడి డెవలప్మెంట్ చేస్తే చివరికి ఆయన ఏ విధంగా అయిపోయాడు సార్? తెలుగుడే కదా, మన తెలుగుడే కదా ఆయన. అంటే ఈ రాజకీయ నాయకులు ఎవరన్నా సరే సార్, వాళ్ళకు ఉపయోగపడినంతసేపు వాడుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ మన ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి ముందు మాకేమిటి, ముందు మాకేమిటి అనుకుంటాం వల్ల ఇండస్ట్రీ రావట్లేదు కదా. ప్రాబ్లం అదే. గుజరాత్ ఎందుకు, గుజరాత్ మీరు వెళ్తే ఒక ఇండస్ట్రీ పెట్టాలి. మీరు వెళ్తే నేను ఏం ఐ విట్నెస్ పర్సన్, 7 to 2 అవర్స్లో మన రూమ్కి వచ్చేస్తారు విత్ అప్రూవల్స్. అదే మన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే 72 గంటల్లో మా ఫార్మాలిటీస్ ఎంత అని మనకు లిస్ట్ వస్తుంది సార్. ఆ లిస్ట్ ఇస్తే చేస్తారు. మనం చూసాం కదా సార్, తిరుపతిలో ఒక ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే గారు మాకు ఏంటని చెప్పన్నది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ ప్రభుత్వంలో మనం ఎదగాలి, మన ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి. కసి నిబద్ధత కార్యదీక్షత లోపించిందని చెప్పి బీఆర్ఎస్ నాయకుడిగా నేను చెప్తున్నాను సార్. ఎప్పుడూ కూడా రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి సార్. మనం నెగ్గించిన నాయకుడు మన ఏదో చేయాలన్న తపనతనలో ఉండాలి సార్. ఈవేళ ఏ నాయకుడికి కూడా తపన లేదు సార్. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మెప్పు కోసం 4 తిడతాం తప్ప. నారాయణమూర్తి గారు చాలా మంచి వ్యక్తి, తప్పదు ఇంకా ఆయనకి. ఆయన 175 అంటే ఎప్పుడూ కూడా ప్రతిపక్షం లేకుండా. సరే ఏంటి నాగబాబు గారు, అది చాలా నాగబాబు గారు ఒక విషయం, పదే పదే వైఎస్ఆర్సీపీ నేతలు అవనియండి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మేము సింగిల్గా వస్తాం, మేము సింగిల్గా వస్తాం, దమ్ముంటే మీరు ఎవరైనా సింగిల్గా రండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. 175 నియోజకవర్గాలకి పోటీ చేసే అంత గ్రౌండ్ కూడా లేదు మీకు, అంతమంది అభ్యర్థులు కూడా లేరని వాళ్ళు బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి. అంటే నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లోని శాఖను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్, మేము 175 నియోజకవర్గాల్లో మేము నిలబడతాము, గెలిపోవటంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజా కోర్టులో మేము తేల్చుకుంటాము, ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో దానికి మేము కట్టుబడి ఉంటామని వాళ్ళే ప్రకటించారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇప్పుడు చూస్తున్న అంశాల్లో ఉదాహరణ నిన్న కాక మొన్న పంజాబ్ ఎలక్షన్ జరిగింది కదా సార్, మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి మీద ఆటోవాలా నెగ్గేశాడు ఎమ్మెల్యే కింద. ముఖ్యమంత్రి మీద, ఆపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి, ఎవరికైనా ఆటోవాలా? అవును, రాజకీయాల్లో 175 వాళ్ళు ఆశపడతావు తప్పు కాదు, కానీ ఎదుట ఎవడో ఉండకూడదు, మొత్తం అంతా నేనే ఉండాలనుకోవడం ఇవాళ 150 151 అట్లా ఉంటుంది, అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. 175 అయితే శతక బాధ్యతలు ఇప్పటికే వైసీపీ నాయకులు ఏ మాత్రం అవకాశం ఉంటే ఎలా ఉందో నారాయణమూర్తి గారికి వ్యక్తిగతంగా పైకి మనం చెప్పమని అంతరాత్మ ఆయనకి తెలుసు. ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో పొరపాటు జరుగుతుంది, అది ఒక్కటి మాత్రం నిజం సార్. ఎవరు ఎలా ఎంతమంది కలిసి వచ్చినా నేను పోటీ చేస్తే నెగ్గుతానని చెప్పంటే ఒక విధానం. సింగిల్ గారా అది చెప్పడం వెంటనే ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడకూడదు. మీరు 100 మంది కలిసి రండిరా బరిలో సింగిల్గానే ఉంటానండి, అది మొగొడతారు. నువ్వు ఎవ్వరు రావద్దు, నువ్వు సింగిల్ గారా ఇక కొడేస్తానంటే ఉందా మాట. కబడ్డీ ఆడతామండి, అది 5 ఇటు 5 ఉండాలి తప్ప నువ్వు ఒక్కడే ఉండు, నేను 10 మంది చెప్తానంటే అదే మాట. అది ముఖ్యమంత్రి గారు మొన్న అయితే తెనాల్లో మాట్లాడిన మాట అయితే అది ఆయన ఆయన స్థాయికి తగ్గ ఆయన మాట భాషలో. ఒక విషయం నాగబాబు గారు, ఇప్పుడు మనం పోటీ పడాలనుకున్నాం అనుకోండి, కాదండి ఇప్పుడు మనం కుస్తీ పోటీ పడాలనుకుంటున్నాం అంటే మీరు 5 రండి నేను ఒక్కడనే వస్తానంటారా ఏంటి? రండి మీరు రండి నేను వస్తాను, ఇద్దరు పోటీ పడదాం అంటారు కదా. 1-1 ఒక్కడే ఉన్నప్పుడు 1-1 ఉంటుంది. నేను 5 రండి మీరు 5 రావాలి, అది కదా పన్ను. అలా కాదు సార్, నేను పులి, నేను పులివెందుల పులి, నేను 175 కొడతానన్న ధీమా అన్నవాడు ఒరే నేను సింగిల్ గా వస్తాను రా. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా ఉంది, నేను ఒక్కడే వస్తా 10 మంది రెండు రా అంటే అలా ఉండరా ఫైటింగ్ అంటే నీ రెడ్డి గారు. అది సినిమా సార్, అది కాదు నాగబాబు గారు. ఇప్పుడు అందరూ అడిగింది ఏంటంటే, ఓకే ఓకే నాగబాబు గారు ఒక్క విషయం,
కరెక్ట్ బా చెప్పారు నాగబాబు గారు. నాగబాబు గారు నేను చెప్పేది ఏంటంటే ఆ డైలాగులన్నీ కూడా సినిమాలకు బాగుంటాయండి. సినిమా స్టార్లు చెప్తే చాలా అందంగా ఉంటది క్లాప్స్ కొట్టడానికి. కానీ రాజకీయ జీవితంలో సినిమాకి దీనికి కంపేర్ చేసుకుంటే ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ ఉండదు. అదేదో ఎన్టీఆర్ గారికే అది సాధ్యమైంది. ఎందుకంటే ఇంత గొప్ప గొప్ప నాయకులు కూడా బహిరంగంగానే ఒప్పుకున్న నేపథ్యం. ఎన్టీఆర్ గారు చరిష్మా అవనీయండి, ఆ రాజున్న రాజకీయ పరిస్థితులు అవనీయండి, ఆయన సక్సెస్ అయ్యారు. అంతేగాని అందరూ ఆ రకంగానే సక్సెస్ అవుతారనుకోవడం ఇప్పుడు రాజకీయాల్లో కష్టం. పడుతున్నారు సార్, ఎన్టీఆర్ గారు కానీ, వైఎస్ఆర్ గారు కానీ, చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు క్లిక్ అవుతా కారణం పెట్టుకున్నారు సార్. వీరి వెనకాల ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళ పర్సన్స్ కూడా ఉండి చేశారు. అవును, బీసీ వ్యక్తి అయినా ఈ స్థాయికి రావడం ఎన్ని సంకల్లాగితే వచ్చాడండి ఆయన, ఎన్ని కష్టపడితే పైకి వచ్చాడైనా. ఆయన ఎక్కడోడే కాదు కదా, మా పక్కోడే కదా, అనకాపల్లిలోనే కదా, ఆయన మా పక్క జిల్లా వాడే కదండి, ఆయన ఎక్కడో కాశీ కాదు కదా మాకు. ఆయన ఎదుగుదలకు ఎంత కష్టపడి పైకి వచ్చాడు. ఓకే, వెనకాల ఎవరున్నారు సార్? ఏదన్నా సరే సార్, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ధీటుగా మా బిఆర్ఎస్ పార్టీ కూడా అవుట్ ఆఫ్ 175 మా క్యాండిడేట్లు పెడతాం. సందీప్ ఏంటి ఛాలెంజ్ లో ఇంకా ఏడన్నర ఉండగానే నేను సింగిల్ గా వస్తున్నాను, మీకు దమ్ముందా సింగిల్ గా రమ్మని మాట్లాడే పరిస్థితి? మళ్ళీ సందీప్ ఏంటి ఛాలెంజ్ లు? సందీప్ కూడా అట్లాగే అంటాడు చూడండి.